ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుందా? 1/2 కేజీ వంకాయలతో కర్రీ చేస్తా. 1/2 కేజీ వంకాయలు 3 టేబుల్ స్పూన్లు నూనె, కారం 2 స్పూన్లు, కొంచెం కారం తక్కువే పడుతుంది దానికి, ఉప్పు కొంచెం తగినంత, పసుపు 1/2 స్పూను, ఎర్రగడ్డలు, తిరగమక్క, కరివేపాకు, కరివేపాకు ఆవాలు, ఎండుమిరపకాయ. రెసిపీకి ముందుగా పొడి చేయాలి, ధనియాల పొడి కొంచెం. దానికి చట్నీ పప్పులు కొంచెం వేస్తుందా? అలా ధనియాలు కొంచెం వేస్తా, ధనియాలు కొంచెం, చిన్న చెక్క పీస్. పాత్ర పెట్టుకొని ఫస్ట్ నూనె వేసుకోవాలా? ఇంకా అమ్మ ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ. ఇదేం చాలా యాగబండ్లా, ఇంకో వంకాయ వేసేయాలి. కారం వేయాలా? తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు. దీనికి టమాటా అంతా వాడాలి వేసేది. ఇది నూనె వంకాయ కన్నా బాగుంటుంది. ఆయిల్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టేయాలి, కొంచెం 10 నిమిషాలు. చట్నీ పప్పులు, ధనియాలు, కొంచెం చెక్క అంత పీస్. దానికి తెల్లవాయలు, మిక్సీకేసి దగ్గర పడింది, ఇంకా అయిపోయింది, ఉడికింది వంకాయ. చూడండి, 10 నిమిషాలలో లేట్ ఉడికింది. ఇంకా మనం ఇప్పుడు రెడీ చేసుకున్న పొడి వేసేయాలి. మనం అన్ని ఇది చపాతీలకైనా అన్నంలోకైనా తినచ్చుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. గుమ్మగుమ్మ ఆడే వంకాయ కర్రీ రెసిపీ ఒకసారి చేసుకొని తిని కామెంట్లో ఎట్లా ఉందో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలు చేసి పెడతా ఉంటా, చూడి సంతోషపడండి.